హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే బాబు. సార్, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవగానే మనం చూస్తున్నాం కొన్ని ఫొటోస్ బయటకు రావడం వల్ల ఫ్యామిలీస్, అందులో ముఖ్యంగా అకిరణ్ అందన్ ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి సార్. అంటే పవన్ కళ్యాణ్ గారి విక్టరీ సెలబ్రేషన్స్ అప్పుడు ఆయన ఉండడం పక్కకే, అండ్ చంద్రబాబు నాయుడు గారికి కూడా పవన్ కళ్యాణ్ గారు ఆయన్ని కల్పించడం చూస్తాం. ఇప్పుడు మళ్ళీ ప్రధాని మోదీ గారి దగ్గర కూడా అకిరణ్ అందన్ తీసుకెళ్లి పరిచయం చేయడం, ఇవన్నీ కూడా చూస్తున్నాం. తొందరలో పవన్ కళ్యాణ్ గారు అకిరణ్ అందన్ కూడా సినిమా ఇండస్ట్రీ పరిచయం చేస్తారు అని చెప్పేసి కూడా వార్తలు ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అయితే మాట్లాడుకోవడం చూస్తున్నాం. చాలా మంచి స్పందించామండి, ఎందుకంటే కొంచెం గుండెల్లో ఓ బరువు, కళ్ళల్లో నీళ్లు వచ్చాయన్నమాట. ఆ బాబు పవన్ కళ్యాణ్కి మొట్టమొదటిసారిగా పుట్టిన బిడ్డ అంటే మొదటి బిడ్డతో పొందిన పుత్రోత్సాహం ఏ తండ్రి కూడా తర్వాత బిడ్డలతో అంత పొందలేడు. తనకి ప్రతిరూపం కదా మొదటి బిడ్డ, అలా పెంచుకున్నాడు. పెంచుకొని దాన్ని తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ రెండో భార్య కూడా అపురూపంగా పిల్లల్ని పెంచింది, సంస్కార భరితంగా పిల్లల్ని పెంచింది. ఆద్య కానీ అఖిరా కానీ అన్ని విధాన అంటే ఫస్ట్గా ఉండేలా చేసింది. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే 6 అడుగుల 7 అంగుళాలండి, అంటే ఎదగడం కాదు, అంత ఉన్నతమైన స్థితిలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. 6 అడుగుల 7 అంగుళాలు ప్రధాని మోడీ కంటే హైట్లో ఉన్నాడు. అక్కడ నాకు ఏంటంటే అది ఎంత డిసిప్లిన్గా ఎంత అంటే ఆప్యాయతగా పెరిగారో మనకు అర్థమైపోయింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ చేసిన చాలా మంచి పని ఏంటంటే విజయోత్సవ సభలో ఈయన కూడా కొడుకు అఖిరణ కూడా రావడం, పాలు పంచుకోవడం, అలాగే అన్నా లిజినో అని కొడుకు అంటే కొడుకుని కొడుకుగా చూడడం, అయితే ముందు భార్యకు పుట్టాడు కదా అని ఆయన్ని ద్వేషించకుండా కొడుకులా చేపట్టుకొని నడిపించడం చూడడం కూడా చాలా కన్నులు పండుగగా ఉంది. రెండవది ఏంటంటే పవన్ కళ్యాణ్ భార్యతో కలిపి చంద్రబాబు నాయుడు దగ్గర రావచ్చు, ఆయన అలా కాదు, కొడుకుని కూడా తీసుకొచ్చి ఆ కొడుకు షేక్ హ్యాండ్ ఇస్తుంటే ఆయన మందలించి కాళ్ళకు నమస్కారం పెట్టన్నాడు. సంస్కారం అదండి, తల్లిదండ్రులు చెప్పతే ఆ కాళ్ళకి ఎందుకు నమస్కారం చేస్తాడు హాలో అంటాడు, అంతే అంతే కదా. ఈయన ఇంతవరకు సంపాదించుకున్న మంచితనం అంతా గంగలో ఒకటి కొట్టుకుపోద్ది హలో అనగానే తర్వాత ప్రధానమంత్రి తీసుకెళ్ళండి. నిజాయితీగా ఇది నా జీవితం, నా జీవితం ఒక తెరిచిన పుస్తకం అన్నింటికీ తీసుకెళ్ళదు. మా పాప, మా బాబు, నా భార్య, నాకు ఇలా 2 పెళ్ళిళ్ళు అయ్యాయి. మొదటి పెళ్లి కాదు, ఆయన ఇష్టపడి చేసుకున్న పెళ్ళిళ్ళు 2 అయ్యాయి. ఇష్టపడి పవన్ కళ్యాణ్ని ఆవిడ చేసుకుంది కాబట్టి, పవన్ కళ్యాణ్ చేసుకున్నాడు కాబట్టి అంత మదన పడుతున్నారు. వాడే వాస్తవానికి విడిపోలేదు. పవన్ కళ్యాణ్ ఆద్యాన్ని చూడడానికి వెళ్తాడు, చక్కగా ఆవిడకి ఏమి కావాలో కొని పెడతాడు. అఖిరాని చూడడానికి వెళ్తాడు, అఖిరాకి వల్ల మారిన ప్రేమ తండ్రి అంటే ఆ కొనిదల వంశాన్నే తగిలించుకుంటాడు కానీ మిగతా తగిలించుకోడు. అలాగని ఆ కొడుగ్గా ఎంతో సగర్వంగా ఉండవలసినాడు, ఇలా చేతులు పెట్టుకొని ఉండడం అంటే బెరకు బెరకుగా ఉన్నటువంటి బెదరు చూపులు నాకు కొంచెం బాధ అనిపించాయి. మాకు ఎంత విజ్ఞత కలవాడో చూడండి, అంటే కాసేపు నవ్వుబోతాడు, నవ్వకూడదేమో, మళ్ళీ ఆ నోరు పోసేసుకోవడం, కాసేపు వెనక్కి చేతులు పెట్టుకుంటాడు, కాసేపు చేతులు కట్టుకుంటాడు. అవి బాగా గమనించాలి. మనం గమనించినట్టయితే కొండంత సంస్కారం ఆయనలో కనిపించింది. ఆ మోదీ కూడా ఈయన్ని చూసి, అఖిరణ్ అందన్ను చూసి ఎంత పొంగిపోయాడండి. అంటే ఏమిటి, ఇంత చిన్న వయసులో ప్రధానమంత్రి దృష్టిలో పెట్టాడంటే ఆయన దేశాన్ని జయించినట్టే కదా. పవన్ కళ్యాణ్తో వెళ్ళబట్టే అఖిరాకి అపాయింట్మెంట్ దొరికింది, లేకపోతే అపాయింట్మెంట్ దొరుకుతుందా? అందువలన పవన్గా ఈ అఖిరానందన్ మాత్రం చాలా అదృష్టవంతుడు. ఒకటి మాత్రం నేను చెప్తున్నాను, ఏదైనా మొదట మనమే చెప్పుకుంటున్నాం, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికంటే అత్యున్నత స్థానానికి వెళ్ళి స్టార్ అంటే ఏమిటి, సూపర్ స్టార్ అవుతారన్నమాట. ఈయన 100 కోట్లు కాదు, అది 8 కోట్లు అయిపోతుందో తెలియదు. ఎందుకంటే ఈ ఓల్డ్ ఇది హీరో ప్రభాస్ ఉండేవాడు, ప్రభాస్ మించిపోయాడు కదా. కళ ఈయనలో ఉన్నటువంటి విశేషాలు ఏంటంటే రఫ్గా రగ్గడ్గా ఉంటాడు, ప్లెజెంట్గా లవ్లీ బాయ్లా ఉంటాడు,
అందువలన ఆయనకి మంచి ఫ్యూచర్ కూడా ఉంటుంది. లేకపోతే క్యూలో ఉంటారండి ఆర్టిస్టులు. అంటే వీడు ఎంత చేసినా సంవత్సరానికి ఒక సినిమా చేస్తారు, అడవి చేసి సినిమా చేస్తానని తిరుగుతున్నాడు. లేదు ఎవరికి ఇవ్వద్దండి. అఖిరానందన్ మాత్రం తిరుగుతున్న శ్రీనివాస్ చేతిలో కానీ, లేకపోతే రాజమౌళి అయితే ఇది యాప్ట్ అని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా గుర్తు. చిరంజీవి కూడా రాజమౌళికే ఇవ్వండి, నా ఆబ్లిగేషన్ కింద ఆయన డేట్స్ తీసుకుంటా అని చెప్పాడు. రాజమౌళి మరి మహేష్ బాబు సినిమా తీస్తే ఎలాగ ఇస్తారంటే, రాజమౌళికి కూడా ఈ బాబు ఇష్టం అంట. రాజమౌళి ఫాదర్ కూడా అఖిరానందన్ ఇష్టం అంట. అందువల్ల అఖిరానందన్ చుట్టూ వెళ్ళే పొద్దున్న ఎంతమంది ప్రొడ్యూసర్లు ఉంటారో చూడండి. కోర్టులు రెమ్యునరేషన్ దాటిపోతాడు. ముఖ్యంగా వినయం, విధేయత, సంస్కారం ఇవన్నీ కలిసి వచ్చాయన్నమాట. తర్వాతే పవన్ కళ్యాణ్ భార్య రేణు దేశాయ్ కూడా నిజంగా ఈసరికి నేను ఆయన పక్కన నుంచునేదాన్ని దురదృష్టవంతురాలి అన్నం కూడా కొంచెం కళ్ళ మండిలు తిరిగాయన్నమాట. అదే డివోర్స్ ఇచ్చినప్పుడు కూడా భర్త గురించి ఒక తప్పుడు మాట వస్తే ఒప్పుకోదే, ఎవరైనా తప్పుగా మాట్లాడితే ఒప్పుకోదే. పవన్ కళ్యాణ్ మా ఇద్దరి మధ్య ఎన్నైనా ఇష్యూలు ఉండొచ్చు, కానీ నా భర్త ఏం చేశాడు, నిజాయితీపరుడు, ఆయన డబ్బు మీద ఆశ లేదు, ఆయనకి ఇల్లు ఆకలి పిల్లలు పిల్లలు పట్టరు, ఆయనకి పట్టిందంతా ప్రజలకు సేవ చేద్దాం అని అనుకోవడమే అదే చేశాడు. ఆయన కష్టమే ఈరోజు ఒడ్డెక్కించింది, అలాంటివి చేసింది. ఆయన పడ్డ కష్టమే ఈరోజు ఇంతమంది చేసింది. ఆ మాట రేణు దేశాయ్ చెప్పింది, అంజనాదేవి కూడా చెప్పింది వాళ్ళ అమ్మ. అందువల్ల ఈ వైభవం అంటే ఏమిటండి, ప్రధానమంత్రి పవన్ జీ మై క్యా కరువు అంటున్నాడు ఇప్పుడు, నన్ను ఏం చేయమంటున్నా, నన్ను ఏం చేయమంటావు అంటున్నాడు అనమాట. వీడు వైసీపీ వారు మొదటి నుంచి పుకార్లు పుట్టించేవారు కదా, అలాగే అదిగో చంద్రబాబు నాయుడు మనలో కలిసిపోతున్నాడు. వాళ్ళకి ఆ దరిద్రిక వదలలేదు, నేను అడిగప్పు చెప్పాను కదా, ఎలా కలుస్తారండి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీలో ముగ్గురు పొత్తులో ఉన్నప్పుడు డెఫినెట్గా ముగ్గురు కలిసే ఉండాలి. వీరికి కష్టం వస్తే వాళ్ళు ఆదాయం చేయాలి, వాళ్ళకి కష్టం వస్తే వీళ్ళు ఆదాయం చేయాలి అని చెప్పాను కదా, అదే జరిగింది. సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందంటారు సార్? బహుశా 20 ఇయర్స్ రావాలి, ఇప్పుడు 19 20 ఇయర్స్ రావాలి. తర్వాత చిన్నాళ్ళ చేతిలో మాత్రం పెట్టరండి, అడవి శేషు కాదు కానీ ఒక వెటరన్ డైరెక్టర్ రాజమౌళి. ఒకవేళ రాజమౌళి కంటే ఈలోగా ఎవరైనా పెద్ద హిట్ ఇస్తే వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన డబ్బే కదా కావాల్సింది. ఇప్పుడు అంతకుముందు కొత్తగా సినిమా తీసేవాళ్ళు ఎదురిచ్చేవారు, కొంతమందికి 5-10 ఇచ్చేవారు. ఇప్పుడు అఖిలానందనికి అలా కాదు కదా, ఆల్మోస్ట్ చాలా 50 కోట్లు ఇచ్చారని సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న చీఫ్ మినిస్టర్ కదా, అంతా 50 కోట్లు ఇచ్చినా అన్నీ సవ్యంగా జరిగిపోతాయి. ఫైనాన్స్ కావాలి, 100 మంది ఉన్నారు ఫైనాన్సర్స్. థియేటర్స్ కావాలి, 100 థియేటర్స్ ఉన్నాయి. ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన ఒక ప్రభు కింద లెక్క మాట. అందువలన 8 కోట్లు ఖర్చు పెట్టినా సినిమా తీస్తారు. ఓకే, నువ్వు అంటే చాలు, సినిమాలు తీసేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ బాబు.